నేడు ఈ పూట ఇలాగ మీ ఎదుట నిలబడడానికి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒడిదుడుకులు. అయినను ప్రభు కృపను బట్టి మీ ఎదుట ఇలా నిలబడ్డాకి దేవుడు సహాయం చేశాడు. సాతాను క్రియలను కూల్చి మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టాడు. కేవలం ఇంత ప్రయాస ఎందుకు అంటే మీరిచ్చే కానుకల కొరకు, మీరిచ్చేటటువంటి వెల కొరకు కాదు, కానీ కేవలం సత్యవాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలి, దేవుడిచ్చినటువంటి దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీకు వివరించాలి, మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలోకి దేవుని ఆత్మ ద్వారా నడిపించాలి, మారు మనసు పరిశుద్ధాత్మ అనేటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి మాటలు మీకు వివరించాలి, దేవుని రాజ్యానికి మన వారసులుగా చేయాలనేటువంటి ఒకే ఒక భావన. కనుక శ్రద్ధ భయభక్తులతో వస్తున్నటువంటి వాక్యాన్ని చివరి వరకు ఆయన కృపలో ఏ మాట సాతాను దొంగిలించకుండా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు విన్నవించుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేడు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం నుండి భూమి పుట్టుక నుంచి నేటి వరకు బాగా పెరుగుతుంది ఏమిటి అంటే, అన్నిటిలో నాణ్యత పుంజుకుంటూ ప్రతి విషయంలో ఒక ప్రత్యేకతను చూపిస్తూ అన్ని రంగాల్లో నేను ఉంటూ ఒకదాన్ని ఉన్నాను అని చూపించుకునేది ఒకటి ఉంది. దాని పేరు జ్ఞానం. జ్ఞానం కోసం మనిషి చేసే ప్రయత్నాలు అనేకం. దాని కొరకు తను వెచ్చించే సమయం, తను వెచ్చించే వేళ చాలా ఉన్నతమైనది. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది, జ్ఞానమును గురించి వాక్యం ఏ రీతిగా వివరిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే హోషేయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టము. ప్రభు బలులను అర్పణలను ఆయన విలువ ఇవ్వట్లేదు, కానీ ఆయన విలువిచ్చేది, ఆయన హెచ్చించేది ఒక విషయం, ఆయనను గూర్చిన జ్ఞానం. జ్ఞానము కోసం ఎన్నో పుస్తకాలు చదవడం, ఎన్నో పరిశోధనలు చేయడం, ఎన్నో ప్రత్యేకించబడినటువంటి విభాగాల్లో రాణించడం, నాకు ప్రత్యేకత స్థాయి ఉంది అని చూపించుకోవడానికి నరుడు ప్రయాసపడడం మనం చూస్తూ ఉంటాం. అయితే జ్ఞానం అనేది శరీర సంబంధంగా లౌకికత్వం కొరకు లోకంలో నుండి వచ్చేది ఒకటి, మరియు అన్నిటికంటే మించి శాశ్వతమైనది నిజమైనటువంటి జ్ఞానం మరొకటి, అది దేవుని యొద్ద నుంచి వస్తుంది. మనం జ్ఞానంలో రెండు విషయాలు చూస్తాం. బైబిల్ మొత్తం మీద జ్ఞానం గురించి వ్రాయబడినటువంటి వ్యక్తులు మనం వేల సంఖ్యలో లెక్కించవచ్చు. వాటిలో కొన్ని విషయాలు మీకు వివరించాలంటే, అతి ప్రాముఖ్యంగా పాత నిబంధనలో జ్ఞాని అని పిలువబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను. ఆయన తర్వాత జ్ఞాని అని పిలువబడిన వాడు దానియేలు. మరి క్రొత్త నిబంధనలో మనం చూసినట్టయితే జ్ఞానం గురించి ఒక ముగ్గురు వ్యక్తులు వివరిస్తారు, ముగ్గురు జ్ఞానులు. అయితే వీటన్నిటి గురించి మనం ధ్యానించడానికి సమయం చాలా అవుతుంది, కానీ ఈ పూట మీకు జ్ఞానం గురించి, ఆ జ్ఞానం పొందుకున్న వ్యక్తిని గురించి, ఒక్క వ్యక్తి గురించి మీకు వివరిస్తాను. జ్ఞానం వేరు, దేవుని గూర్చిన జ్ఞానం వేరు. దేవుడిచ్చిన జ్ఞానం వేరు, దేవునిని గూర్చిన జ్ఞానం వేరు. సొలొమోను మంచి జ్ఞాని. ఎంతటి జ్ఞానం అంటే, ఆ జ్ఞానం కొరకు భూజనులందరూ, దేశాల వారు సొలొమోనుకి ఇంత జ్ఞానం ఉందా చూద్దాం అని వారి ఇల్లు వాకిళ్ళు విడిచి విదేశాగమనం చేసి సొలొమోను కలిసినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పొందుకోవడం మనిషి పొందుకుంటాడు, బాగుండిద్ది, మంచిది. అయితే ఇది లోకంలో ఎలా చూపిస్తుంది అంటే, దేవుడిచ్చిన జ్ఞానం లోకం అంతటికి గొప్ప ప్రముఖమైన వ్యక్తి, ఇతని జ్ఞానం ఏమాత్రము ఎవ్వరికి కూడా తీసివేయలేనిది, ఒక ప్రత్యేకమైన దీటితో ఉంది అని చూపించబడుతుంది. ఆ వ్యక్తి ఆ విధంగా నిలబడతాడు. అయితే దేవుని గూర్చిన జ్ఞానం, దాని గురించి మీకు వివరిస్తాను. మొదట దేవుడిచ్చే జ్ఞానం గురించి మనం చూసినట్టయితే, మనం ఈ విషయాన్ని మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయం నుండి సొలొమోను యొద్దకి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. ప్రత్యక్షత, ఆయన దర్శించి మాట్లాడాడు. దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు, పలు విధాలుగా తన ప్రియులతో మాట్లాడతాడు. ఒకటి కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాక్యం ద్వారా, మరియు వాక్య ధ్యానము ద్వారా. కానీ శ్రేష్టమైనటువంటి భాగం వాక్య ధ్యానం. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక
ఈ వాక్యంలో నుండి ప్రభువు మనతో మాట్లాడడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి విభాగం. సొలొమోను యొద్దకి తాను కలలో వచ్చాడు. స్వప్న రూపంలో ఒక వ్యక్తి సొలొమోను దగ్గరికి వచ్చి, సల్మాన్ నీకేం కావాలో కోరుకో అని ప్రత్యక్షంగా దేవుడే అడిగితే సాక్షాత్తు ప్రభువే సొలొమోను తడుముకోకుండా చెప్పిన సమాధానం, ఆలోచించకుండా కోరుకున్నటువంటి ఒక శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి కోరిక ఏమిటంటే, ప్రభువా ఈ జనులు చాలా విస్తారంగా ఉన్నారు, 12 గోత్రాల జనులు, నేనా చిన్నవాడను, నా వయసు చిన్నది, ఒక 20 సంవత్సరాలు, కానీ ఇంత గొప్ప జన సమూహమును పాలించడానికి మా నాన్నగారికి అయితే నువ్వు అభిషేకం ఇచ్చావు, ఆయన ఆత్మపూర్ణుడిగా చేసావు అని ఆత్మ జ్ఞానముతో సమస్తం సర్వ గోత్రాలను పాలించాడు, మరి నేనైతే నాకంత జ్ఞానం లేదు కదా, కనుక దయచేసి నాకు వివేకమును బుద్ధిని ఈ జనులను పాలించేటువంటి జ్ఞానమును నాకు ఇవ్వా అని అన్నాడు. ఆ కోరిక కోరిన వెంటనే ప్రభు అంటారు, బా సల్మాన్ నీ కోరిక నాకు చాలా నచ్చిందయ్యా. జనులకు మామూలుగా నేను ప్రత్యక్షమయ్యి ఏం కావాలంటే, నేను సూపర్మ్యాన్ అయిపోవాలి, నేను గొప్ప ప్రముఖుణ్ణి అయిపోవాలి, నేను ప్రపంచాన్ని పాలించే ఏకాధిపత్యం పాలించేటువంటి రాజును అయిపోవాలి, నేను గొప్ప ధనవంతుడిని అయిపోవాలి, నాకు గొప్ప పేరు కావాలి అని ఇట్లాంటివి కోరుకుంటారు. కానీ నీ కోరిక నాకు చాలా నచ్చింది, ఇటువంటివి ఎవరిని కోరుకోవట్లేదు, నువ్వు శత్రుల యొక్క వారి యొక్క తలలను, వారి యొక్క ఓటమిని, వారి యొక్క రాజ్యాలను, వారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని కోరుకోవట్లేదు, కానీ నువ్వు కోరుకున్న శ్రేష్టమైనటువంటి ఆ కోరిక నాకు నచ్చింది. కనుక నీకు జ్ఞానముతో పాటు వివేకంతో పాటు ధనమును, ఐశ్వర్యమును, గొప్ప పేరును, ప్రఖ్యాతను నేను నీకు ఇస్తాను అని సొలొమోనుతో మనం మాట్లాడడం మనం మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తాం. నేడు ప్రభువు కూడా వాక్యం ద్వారా దేవుని మాట్లాడుతూ ఉంటే ఆయన సన్నిధికి వచ్చి ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు, ఆయన మన యుద్ధకి ఆయన చెవి గాలికిస్తున్నాడు, ప్రార్థన చేయండి, మీరు ఆయనకి ఆరాధన చేయండి అంటే మనం ఇదే ఇలాంటి మాటలే మనం వింటాం. సొలొమోను ఏ విధంగా కోరుకున్నాడో అట్టి విధంగానే, ప్రభువా నాకు ఈ ఉద్యోగం రావాలి, నాకు ఈ వ్యాపారం అభివృద్ధి చెందాలి, నేను ఈ వ్యాపారాన్ని మరొక చోట కూడా ప్రారంభించాలి, నేను గవర్నమెంట్ జాబ్ పొందుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా వీధిలో నా పేరు గొప్పగా ఉండాలి, నాకు మంచి జ్ఞానం కావాలి, నాకు నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను, మంచిగా నేను విప్లవాత్మకమైనటువంటి విజయాన్ని చూడాలి అని ఇటువంటి జ్ఞానాన్ని కోరుకుంటారు. మరి కొంచెం లోతుగా వెళ్ళి ఆత్మీయుల యొద్దకు వచ్చినట్లయితే ఆత్మీయులు కోరుకునేటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే, ప్రభువా నీ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా నాకు కావాలి, అన్నీ నాకు తెలిపేసి మొత్తం ఎక్కడెక్కడేముందో రిఫరెన్స్ సహా నేను చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు కావాలి. బాగుంది, మంచిదే, ప్రభు వీటన్నింటినీ తోసిపోచ్చడు, ఏ నీ జ్ఞానం నీ కోరికలు మంచివి కాదు నేను ఇవ్వను అని అండవు, ఎన్ని కోరికలు మంచి ఆయన ఇస్తాడు. అయితే ఇది ఏ జ్ఞానం అంటే దేవుడు ఇచ్చే జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, అతని ముందు కానీ అతని తర్వాత కానీ అటువంటి రాజు లేనే లేడు, పుట్టలేదని ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత సొలొమోనుకు వచ్చింది, బాగుంది. నేడు మనం కూడా చూస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అటువంటి ఆశీర్వాదం ఇంతకు ముందున్న వ్యక్తి పొందుకోలేకపోయి ఉండొచ్చు, తర్వాత కూడా పొందుకోకపోయి ఉండొచ్చు, కానీ ఆ ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. మరియు మొదటి రాజుల గ్రంథంలోని 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, అసలు రాజుల్లో కూడా అటువంటి రాజు లేడంట, సొలొమోను ముందున్నటువంటి ఇద్దరు రాజులు కూడా డామినేట్ చేస్తూ వాళ్ళని ఆధిపత్యాన్ని కూడా కొంచెం స్థాయి మించి వాళ్ళని అధిరోహిస్తూ ఈ సొలొమోను వచ్చాడు. ఇతని రాజ్య పరిపాలన జ్ఞానయుక్తంగా ఉండడం బట్టి అటువంటి రాజు లేడు ఇంతకుముందు, అంత గొప్ప రాజు సొలొమోను. మరియు మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే, అతని జ్ఞానమును చూడడానికి తూర్పు నుంచి ఐగుప్తు నుంచి జ్ఞానులు సైతం ఆయన ఎందుకు వచ్చారంట చూడడానికి. అబ్బా ఏ జ్ఞానం సొలొమోనుది, చాలా ఉన్నతమైన జ్ఞానం. మరియు మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, దేవుని మందిరాన్ని నిర్మించేటువంటి ఆధిక్యతను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అసలు అంతకుముందు ఎవరికీ లేనటువంటి గొప్ప ప్రాధాన్యతను, గొప్ప స్థాయిని సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. సొలొమోను మందిరం కట్టినప్పటికీ ఆ మందిరం యొక్క వైభవం ఎంత ఉన్నతంగా ఉందంటే, జనులందరూ తూర్పు పడమట నుంచి ఉత్తర దక్షిణం నుండి ఆ కాలయమును, ఆ కట్టడములను, ఆ కట్టడంలో వాడినటువంటి విషయాలను చూడటానికి తేరి రావడం మనం చూస్తాం. మరియు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, భూమి మీద అందరికంటే ధనవంతుడిగా సొలొమోను ఉన్నాడు. ఎవరైనా బాగా రిచ్,
బాగా సంపాదించిన ధనవంతుడు అని చూసినట్లయితే సొలొమోన్. మనం ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్లో హూ ఈజ్ ద వైజ్ మ్యాన్ అంటే ఓన్లీ అది చూపిస్తుంది, ఒక్క వ్యక్తిని చూపిస్తుంది, అదే సొలొమోన్. అయితే మనం సొలొమోన్ యొక్క ప్రారంభాన్ని చూస్తే చాలా మంచి ఉన్నతంగా మంచి ఆర్భాటంగా ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. ఈ జ్ఞానం వలన, కేవలం జ్ఞానం వలనే సొలొమోన్ యొక్క స్థాయి, ఇక్కడ ఉండాల్సిన స్థాయి పెరిగింది. కేవలం జ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానం. అతనికి ఏమీ తెలియదు, ఒక యవ్వనస్సుడు, కానీ ప్రతి విషయంలో దేవుడు జ్ఞానం ఇచ్చి వినియోగించుకున్నాడు, ఆశీర్వదించాడు. ఒక విషయంలో మీకు ఇంకో మాట గుర్తు చేయాలంటే సొలొమోన్ జ్ఞానం గురించి, అతడు రాసినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ అతడు రాసిన మూడు గ్రంథాలు కూడా సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అనేటువంటి గ్రంథాలు బైబిల్ గ్రంథంలో లిఖితంలో అవడం మరి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అయితే సొలొమోన్ ఇవి మాత్రమే కాదు, కానీ అనేకమైనటువంటి వేల సంఖ్యలో ఆయన సామెతలు రాశాడు. ఇంచుమించుగా 3000 సామెతలు రాశాడు, మరియు 1005 కీర్తనలు రాశాడు. కానీ అతని కీర్తనలు గ్రంథంలో అతని కీర్తనలు ప్రాతినిధ్యం పొందుకుంది కేవలం 2 మాత్రమే. ఎన్నో కీర్తనలు, ఎన్నో సామెతలు, కానీ ప్రభు బైబిల్లో లిఖించింది కొన్ని సామెతలు, కొన్ని కీర్తనలు. ఏదైనప్పటికీ అతని కీర్తనలు, అతని యొక్క సామెతలు బైబిల్ గ్రంథంలో ఒక స్థానాన్ని పొందుకోవడం అతని యొక్క జ్ఞానానికి ఒక చిహ్నం. అయితే ఇంతటి గొప్ప ఆధిక్యతను పొందుకున్న సొలొమోను చివరికి ఏమయ్యాడు చూసినట్లయితే, అతని ప్రారంభ దశ ఆర్భాటంతో ఆరంభమైంది, అతని చివరి దశ చాలా దౌర్బల్యానికి గురైంది. అతని అజ్ఞానం ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని మాత్రం పొందుకున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మాత్రమే పొందుకున్నాడు. ఇంకేం అవసరం అతనికి? దేవుడిచ్చిన జ్ఞానంతో రాజ్యాన్ని పాలిస్తున్నాడు, వివాహాలు చేసుకుంటున్నాడు, గుళ్ళు కట్టేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, బంగారాన్ని వెనక వేసుకుంటున్నాడు, భార్యల్ని పెంచుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, రాజ్యంలో ఇంకా వైభవాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు, చుట్టూ ఉన్న జనాలకి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి రూములు కట్టేస్తున్నాడు, ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మాత్రం వినియోగించుకుంటున్నాడు. నేడు క్రైస్తవ్యంలో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే వారికి కావాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే. అయ్యా మాకు సంతానం లేదు, ప్రభు నాకు సంతానం కావాలి, దేవుడిస్తాడు, పొందుకుంటారు, మానేస్తారు. ఒక తల్లి పరిచయం ఏంది, గర్భఫలం వచ్చేంత వరకు బాగా ప్రార్థన చేస్తే గర్భఫలం ఇచ్చాడు ప్రభు, చక్కని 12 బిడ్డని ఇచ్చాడు. తర్వాత వారం నుంచి రావడం మానేసింది అమ్మా. ఆ తర్వాత ఒక 2 వారాలు కనిపిస్తే అమ్మా ఏంటి మందిరానికి రావట్లేదంటే, అయ్యా ఇంకెందుకు మందిరం, పిల్లలు పుట్టేశారంది. అంటే పిల్లలు పుట్టేంత వరకు దేవుడు కావాలి, దేవుడిచ్చే జ్ఞానం మాత్రం కావాలి, లేదా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు అసలు మానక తిరిగి అంత దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తూ ఎప్పుడు చూసినా ఆలయంలో కనిపిస్తే ప్రార్థన చేస్తారు, ఉద్యోగం రాగానే దేవుని మర్చిపోతారు. దేవుడిచ్చేటువంటి ఉద్యోగం కావాలి, దేవుడిచ్చేటువంటి ఘనత కావాలి, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యం కావాలి. ఆ మధ్య ఒక తల్లికి పరిచయం, తన కుమార్తెకి బహు భయంకరమైనటువంటి వ్యాధి, రక్తం తగ్గిపోవడం, శరీరంలో రక్త పర్సంటేజ్, రక్తం యొక్క నాణ్యత తగ్గిపోతూ పల్సన్ అయిపోయి తెల్లగా మారిపోవడం. దాని నిమిత్తం ప్రార్థన చేస్తే ప్రభు ఆరోగ్యాన్ని ఇస్తే, ఆ 2 వారాల తర్వాత తను రావడం మానేసింది. అమ్మా ఏంటి రావట్లేదు, నా బిడ్డకు బాగా పోయింది, బ్లడ్ టెస్ట్ చేపిస్తే పర్ఫెక్ట్గా ఉంది బ్లడ్ అని చెప్పారు, అంతా బాగు చేశాడు, దేవుడు బాగు చేశాడు, ఇంకా అవసరం మందిరం, మా ఆయన ఊరుకోవట్లా, మా అత్తగారు ఊరుకోవట్లేదని చెప్తుంది. అంటే దేవుడిచ్చేటువంటి ఆరోగ్యం కావాలి, దేవుడిచ్చే జ్ఞానం కావాలి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే దీవెనలు కావాలి, కానీ దేవుడు వారికి అక్కర్లేదు. దేవుడు ఇప్పుడు చెప్తున్నారు, ఈ సర్వ సృష్టికి ఆధారం నేనే, నేను సృష్టించిన సూర్యుడు నీకు కావాలి, నేను సృష్టించిన చంద్రుడు నీకు కావాలి, నేను సృష్టించిన సర్వ లవణాలు భూమి మీద ఉన్నటువంటివి నీకు కావాలి, కానీ వీటిని సృష్టించిన సృష్టికర్తనైనటువంటి నేను నీకు అక్కర్లేదా? సొలొమోన్ అడుగుతున్నాడు, సొలొమోన్ ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యా మునుపైతే ఒక భార్య ఉందయ్యా, ఇప్పుడైతే 1000 భార్యలు, భార్యలు బాగానే పెంచుకున్నావు, ఇంకా ఏం చేస్తున్నావు? అయ్యా మునుపైతే మా ఊరి చివర ఒక గుడి ఉండేదయ్యా, ఇప్పుడు నేను ఆ మూల గుడి, ఈ సందులో ఒక గుడి, ఆ ఊరిలో ఒక గుడి, గుళ్ళు మీద గుళ్ళు కట్టించానయ్యా, బాగానే డబ్బులు వస్తున్నాయ్యా, అవునా, ఇంకేం చేస్తున్నావు? ఉప పత్నులు కూడా పెంచుకున్నానయ్యా, ఇంతకుముందు ఒక ఇల్లే ఉండేది, ఇప్పుడు 300 ఇల్లు ఉన్నాయి నాకు, ఏది మా సొంత ఇల్లు కాకుండా చిన్నిల్లు పెద్దిల్లు, చిన్నిల్లు చాలా ఉన్నాయి, 300 పెంచుకుంటున్నా, ఇవన్నీ పెంచుకుంటున్నావా? అవునయ్యా, మన ఇచ్చే ఒక జ్ఞానం,
ఇంకేం చేస్తున్నావు? అబ్బా, నన్ను చూడడానికి దేశాల నుంచి తరలి తరలి వస్తున్నారు జనాలు. నేను చెప్పే సామెతలు, నా నోట్లో నుంచేటువంటి జాలు వారేటువంటి సామెతలు వినడానికి తరలి తరలి తండోపతండాలుగా జనాలు వచ్చి కూర్చుంటున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే దుర్బోధలు చేసే వారి వైపు జనం వారి యొక్క కనులు మూయబడినట్లుగా సంతతి వారి యొక్క కాపరి లేనటువంటి గొర్రెల వలె తరలి వెళ్ళడం మనం చూస్తాం. వారి యొక్క నాయకత్వంలో వారు నడుస్తున్నటువంటి మార్గములో తిన్నని త్రోవ నరకానికి తీసుకెళ్లేటువంటి మార్గంగా మార్చబడిపోవడం, వారు దాన్ని గుర్తించలేకపోవడం అనేది నేటి తినమంలో మనతో సూచనీయం. కానీ సొలొమోను విషయంలో మనం ఇంకా చూసినట్లయితే ఆధిక్యత చాలా ఉంది సొలొమోనుకి, చాలా గొప్ప విషయం, ఉన్నతమైన విషయం. అయితే సొలొమోను యొక్క చివరి దశ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో అతని యొక్క పతనం ప్రారంభమవుతుంది. 3వ అధ్యాయంలో అతని యొక్క ప్రాతినిధ్యత, అతని యొక్క గొప్ప ఆవిర్భావం ప్రారంభమవుతుంది, అతని యొక్క ఉన్నతమైన స్థితి. ఒక్క 8 అధ్యాయాల్లో అతని యొక్క స్థితి పతనాస్థాయికి రావడం మనం చూస్తాం. అతను మొట్టమొదట చేసింది ఏంటంటే అన్యజనులతో సహవాసము చేయడం. సొలొమోను, నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నీ గోత్రాల్లోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు గోత్రాలు దాటి అన్యజనులు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఏమన్నాయా? నాకు తెలియదు, నాకు నచ్చింది, నా జ్ఞానాన్ని మెచ్చుకొని అనేక మంది స్త్రీలు నా ఎందుకు వస్తున్నారు, నేను ఎందుకు కాదంటా అని పెళ్లి చేసుకుంటాను. మరియు 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే అతడు అత్యంత కామాతురత గలవాడై వివాహాలు అయినప్పటికీ ఇంకా అనేక మంది ఉపపత్నుల్ని చేర్చుకున్నాడు. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అనేక మంది స్త్రీల్ని వివాహం చేసుకోవడం. 11వ అధ్యాయం 3వ వచనం. ఇంకా దౌర్బల్యమైనటువంటి స్థితి ఏంటంటే 11వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు దేవునికి అత్యంత అసహ్యమైన, కోపం రేపే ఉగ్రతను చూపించేటువంటి విభాగం సొలొమోను తీసుకొచ్చాడు. ఆ 12 గోత్రాల మధ్యలో ఆ యుద్ధ రాజ్యంలో ఇజ్రాయెల్ రాజ్యంలోకి గొప్ప పతన స్థానాన్ని అతను పొందుకోవడం మట్టుకు కాదు, కానీ అనేకులు ఆ యొక్క శాపాన్ని అనుభవించినట్టుగా సొలొమోను చేశాడు. అదే విగ్రహారాధన. తన భార్యలు అనేకంగా ఉండడం బట్టి వారందరూ, సొలొమోను ఇప్పుడు దాకా నువ్వు చెప్పి నేనే చేశాం, నా కోసం ఒక్కసారి మా గుడికి రావా, మా నాన్న ఎప్పటి నుంచి నేను పిలుస్తున్నాడు, ఆయన గౌరవం ఇచ్చి రా ఒకసారి, రాజు కదా ఆయన కూడా, ఒక్కసారి నీకంటే వయసులో పెద్దవాడు కదా ఒక్కసారి రా. సరేలే అని సొలొమోను వెళ్ళాడు. వెళ్తే ఆయన అంటాడు, సొలొమోను నీ యొక్క ఉన్నత స్థాయి చాలా ఉన్నతమై చాలా గొప్పది, నువ్వు కొంచెం మా ఊరు వచ్చినందుకు నీకు చాలా వందనాలయ్యా. సొలొమోను, ఇదిగో మా ఊర్లో మాత్రం ఇంత పెద్ద గుడి ఉంది, ఇది చూసావా, మా దేవుడు మా దేవత. విగ్రహారాధన. అతను ఎప్పుడైతే వారి యొక్క ఎదురుగా ఉన్నటువంటి రాజు సొలొమోను చెప్పాడో, అవునా ఇప్పుడు వరకు ఇట్లాంటిది నేను చూడలేదే, ఇట్లాంటిది మా ఊర్లో కూడా పెడతాను అని దానికి కూడా మొక్కినట్టుగా కేవలం అతను చేసుకున్నటువంటి బహుస్త్రీ వివాహం అతని పతన స్థాయికి కారణం. మరియు 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం చూసినట్లయితే దేవుడే స్వయంగా సొలొమోను దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు వాత్సల్యత, ఔదార్యం, ఆయన ప్రేమ. సొలొమోను ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇన్ని తప్పులు క్రమక్రమంగా తప్పులు చేసే పతన స్థాయికి వెళ్తున్నప్పటికీ ఇంకా ప్రభు అంటున్నారు, సొలొమోను నువ్వు చేస్తుంది తప్పునాయన, మీ నాన్న ఇలా చేయలేదు, కేవలం మీ నాన్నను బట్టి నీకు ఈ స్థాయిని ఇచ్చాను, కానీ నువ్వు మితి మీరి ప్రవర్తిస్తున్నావు, ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితి మార్చుకో, మారు మనసు పొందు, నీ పాపాలు సరిచేసుకో అని సొలొమోను చెప్తే దేవుడు సొలొమోను ఈ చెవిలో వదిలేశాడంట. రెండోసారి మరలా దేవుడు వచ్చి, సొలొమోను నువ్వు చేసే తప్పు అంటే మరలా ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేశాడు. సొలొమోను యొక్క అజ్ఞానం, అతని యొక్క జ్ఞానము ఏమని చెప్పాలో కానీ అతని జ్ఞానం అజ్ఞానానికి దారితీసింది. ఎందుకు అజ్ఞానం? దేవుణ్ణి గుర్చినటువంటి జ్ఞానం, పొందుకునేటువంటి జ్ఞానం ఇంకెందుకు? కానీ ప్రభు అంటున్నారు, నేను ఇచ్చే జ్ఞానం మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకురాలేదు, నా ఎదుట మిమ్మల్ని నిలవబెట్టలేదు, కానీ నేనే నన్ను గుర్చినటువంటి జ్ఞానం మీరు పొందుకున్నట్లయితే ఈ లోకంలో ఒకవేళ మీరు వెర్రి వారుగా కనిపించవచ్చు, నిశించున్న వారికి సిలువను గుర్చినటువంటి వార్త వెర్రితనంగా కనిపించవచ్చు, కానీ రక్షించబడిన నన్ను గూర్చి పొందుకున్నటువంటి జ్ఞానానికి మీకు జ్ఞానము, మీకు శక్తి అయి ఉన్నది. ఈ శక్తి, ఈ జ్ఞానం మిమ్మల్ని పరలోక రాజ్యంలో నాతో పాటు నిలబెట్టగలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నాడు, కానీ దేవుడు గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందుకోపోవడం అనేది ఏంటో ఒకసారి చూద్దాం మనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము అన్నీ డిఫెక్ట్సే సొలొమోను జీవితంలో.
పదకొండవ అధ్యాయము మనం 4వ వచనం చూసినట్టయితే, 3వ వచనం 4వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసెను. ఇంతమంది నీకు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉందో సొలొమోన్? ప్రభువు చూసినట్టయితే సొలొమోన్ ఏ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఏ యొక్క కట్టడలను, ఏ యొక్క ఆజ్ఞలను పాటించాలో వాటిని తీసి పక్కన పడేశాడు. ఇగో ఇక జ్ఞానం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, పిల్లలు పుట్టారు, ఈ జ్ఞానం నాకు అవసరం లేదు, ఈ గ్రంథం నాకు అవసరం లేదు, పక్కన పడేశాడు. దాంట్లో ఏముంది? ఇంతకీ సొలొమోన్ నిలబెట్టేటువంటి గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి. ఎవరైనాను చూద్దాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందు అనుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వాణ్ణి అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకోనవలెను. దేవుడు ఎంత జ్ఞాని అంటే, ఇదిగో నేను మీకు ఈ దేశానికి పాలు తేను ప్రవహించు కణాను దేశాన్ని చూస్తున్నారా, ఇదంతా మీకు ఇస్తున్న స్వాస్థ్యం, మీ మతి చెల్లించి నా ఆధిక్యతను నా పాలనను పక్కన పెట్టి నేను నియమించిన ప్రవక్తను నాకు అక్కర్లేదు అనుకుంటే, మీకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని ఒకేలా మీరు అడిగితే, నేను ఎవరు నిర్ణయిస్తానో, మీలో నుండి మాత్రమే రాజు ఉండాలి. బాగుంది, ఇక్కడ వరకు వారిలో నుండి రాజు ఏర్పరచబడ్డాడు సొలొమోన్. బాగుంది, యూదా గోత్రం. తర్వాత వాక్యం 15వ వచనం, నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. గుర్రాలను సంపాదించుకోకూడదా రాజు? దేవుని పని చేయడానికి వచ్చి, దేవుడు చెప్పిన మాట విన్నాకొచ్చి, దేవుని కాపరత్వాన్ని కాపరత్వాన్ని స్వీకరించి మంద కాపరిగా నియమించబడినటువంటి సేవకులకి ప్రభువు చెప్తున్నారు, గుర్రాలను సంపాదించుకోకూడదు, రథములను ఐశ్వర్యమును సంపాదించుకోవడానికి కాదు మిమ్మల్ని నియమించింది, నిర్ణయించింది, నా జనులను పోషించడానికి, నా జనులను కాబలి కాయడానికి, నా జనులకు క్షేమం కలుగుచడానికి, వారికి ఏ తోడేలు వచ్చి వారికి ఆపద కలగకుండా మీరు కాపాడడానికి, వారి నిమిత్తం మీరు దివారాత్రులు ప్రార్థించడానికి, కన్నీరు మున్నీరుగా విలపించడానికి నేను మిమ్మల్ని నియమించాను. మరియు దాని తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే, తాను గుర్రమును హెచ్చుగా సంపాదించుకున్నట్టుగా కానీ జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనేయకూడదు. అసలు జనాలనేను ఐగుప్తుకు పంపించకూడదు నాయనా అని సొలొమోను చెప్తే, సొలొమోను అంటాడు, జనాల్ని పంపించడం ఏంటి ప్రభువా, నేనే వెళ్ళి ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుని వస్తాను అని ఐగుప్తు రాజుతో వియ్యమందాడు మహానుభావుడు. సొలొమోను పతనానికి గల కారణం సంపాదన ఎక్కువైంది, దేవుడు చేయొద్దన్నటువంటి క్రియలు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేశాడు. మరలా ఇంకోటి చూద్దాం, ఏల అనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఒకసారి పాపపు లోకం నుండి బయటకు వచ్చారు, దేవుడు తన అమూల్యమైన రక్తంతో కడిగాడు, కడిగి విమోచించిన తర్వాత మరలా అదే పాపం వైపు వెళ్తున్నారా? ప్రభు చెప్తున్నారు సొలొమోను పతనానికి గల కారణం అదే. ఐగుప్తుకు వెళ్ళకూడదంటే, నీ జనులలో ఒక్కళ్ళైనా నువ్వు పంపించకూడదు అంటే, తానే ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు రాజు వారి కుమార్తెను వివాహం ఆడి వియ్యమందాడు. ఎందుకంటే ఒక్కసారి పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ క్రైస్తవుడైనా మరలా అదే పాపపు రొచ్చులోకి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరియు మనం చూసినట్లయితే 17వ వచనం, తన హృదయము తొలగిపోకుండున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అయ్యో సొలొమోన్, నీకు ఒక్క స్త్రీ ఒక్క భార్య చాలయ్యా? లేదయ్యా, నేను రాజుని, అందరికంటే మించిన గొప్ప జ్ఞానం నాకుంది, అసలు అందరికి ఒక భార్య, 10 భార్యలు 20 భార్యలు ఉన్నారు, మరి నేను గొప్ప రాజు, నాకెంతమంది భార్యలు ఉండాలి? కనీసం 600 మంది ఉండాలి, కనీసం 1000 మంది ఉండాలి, ఎందుకంటే నేను గొప్ప రాజుని కదా. జనాలు నేటి దినమున మనం చూసినట్టయితే, జనులు వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి బహు కామ వికారమైనటువంటి చేష్టలు చేయడం, వారి గర్వాన్ని అహంకారాన్ని చూపించడం మనం చూస్తూ ఉంటాం. ఇది దేవుని ఎదుట నిలబట్టలేదు, దేవుని రాజ్యం ఎదుట, దేవుని పరలోక రాజ్యానికి జ్ఞానం ఈ యొక్క ఆధిపత్యం చేర్చలేదు. మరియు సొలొమోను వివాహం చేసుకోకూడదంటే, వివాహం అనేకమైనటువంటి వివాహాలు చేస్తున్నాడు, ఉపపత్నులు పెంచుకున్నాడు, మరియు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అతనికి విస్తారమైనటువంటి ఎత్తైనటువంటి ధన భోగం ఉంది, ధన భాగ్యం ఉంది, అయితే ఆ జ్ఞానం సొలొమోన్ని అజ్ఞాన దశలోకి తీసుకువెళ్ళింది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నాడు కానీ
దేవుని గూర్చిన జ్ఞానాన్ని, అనగా ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని సొలొమోను పొందుకోలేకపోయాడు. అనేకమైన సామెతలు రాయగలిగాడు, అనేకమైన కీర్తనలు రాయగలిగాడు, కానీ దేవుడు చెప్పిన మాటను అనుసరించి జీవించలేకపోయాడు. మరియు ఒక్క మాట మరి మనం చూసినట్టయితే, ఆయన దేవుని గూర్చి, అనగా దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంటే ఏంటి? మనం ద్వితీయోపదేశ కాండం 4:4 నుంచి 6 వరకు చూసినట్టయితే, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనం నడుచుకోవడమే జ్ఞానం అంటే. దేవుని గూర్చిన జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా 10 ఇచ్చాడు, వాటి ప్రకారం జీవించాలి. జీవిస్తాం, ప్రేమ చూపిద్దాం. ప్రేమ లేకుండా ఏం చేసినా అది వ్యర్థమే, శూన్యం. మరియు యాకోబు పత్రిక 3:17 చూసినట్టయితే, పైనుండి వచ్చిన జ్ఞానం అంటే దేవుని జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మరియు మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. ఇదే దేవుని గురించిన జ్ఞానం అంటే. మీరు ప్రేమ కలిగి ఉన్నారా, సమాధానం కలిగి ఉన్నారా, మృదువైన మాటలు మాట్లాడుతున్నారా, సులభముగా లోబడుతున్నారా, దేవుని చిత్తానికి, దేవుని మాటలకు కనికరం కలిగి మాట్లాడుతున్నారా, కనికరం కలిగి ప్రవర్తిస్తున్నారా, మంచి ఫలములు మీలో ఉండి దేవుని ద్వారా అనేకులకు చూపిస్తున్నారా, రుచి చూపిస్తున్నారా, దేవుని జ్ఞానం మీలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇట్టి జ్ఞానం మీరు లేనట్లయితే, మీరు దీని కొరకు ఈ పూట ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తుండగా దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీరు పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరించండి. ఒకవేళ మీకు అట్టి జ్ఞానం లేదు అంటే కనుక యాకోబే చెప్తాడు తన పత్రికలో 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఆయన దేవుణ్ణి అడగాలి, నిశ్చయంగా ఆయన జ్ఞానం ఇస్తాడు. మీకు అటువంటి దేవుని గూర్చిన జ్ఞానం కొద్దువైన ఎడల మీరు తలలు వచ్చినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. పరిశుద్ర ప్రేమ స్వరూపి, ఈ లోకంలో జ్ఞానం కొరకు వెతుకులాడేవారు, ప్రయాసపడేవాళ్ళు, అనేకమైనటువంటి విలువలు వెల చెల్లించి ప్రయాసపడుతూ తన శ్రమను, తన యొక్క జీవ బలమును, శరీర బలమును వెచ్చించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు, దేవా, నీవిచ్చిన జ్ఞానం వారికి ఏమాత్రం పర్లోకరాజ్యాన్ని చేర్చదు, కానీ నిన్ను గూర్చిన జ్ఞానం వారు పొందుకోవడానికి వారి ఈ పూట వారు తీర్మానం చేసుకుని ఉండగా, నీ వాక్యానికి లోబడి సులువుగా నీ వాక్యాన్ని వింటూ సరిచేసుకుంటూ ఉండగా, వారు తీర్మానం చేసుకుంటూ ఉండగా, వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. వారిని ఉద్దేశానంగా ఉద్దేశానుసారంగా జీవింపచేయండి. జ్ఞానయుక్తమైనటువంటి పరిశుద్ధాత్మతో వారిని నింపండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే వారికి జ్ఞానం కలుగుతుందని, ఇటువంటి ఆ సౌలభ్యత, ఇటువంటి ఆధిక్యత, నీ గుణము, నీ యొక్క లక్షణమును కలిగినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, పవిత్రమైనటువంటి జ్ఞానము కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుందని నీ వాక్యం ద్వారా మీరు సెలవించుగా. ప్రతి వారిని వాక్యాన్ని, ప్రతి వారి హృదయాన్ని మీరు కదిల్చండి, వారిని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వారి నింపి నీ రాకడకు రాజ్యమునికి సిద్ధపరచమని ఈ మాటలు సాతాను ఏమాత్రం దొంగిలించకుండా, సాతాను క్రియను కాల్చివేసి, అపవాది క్రియను తంత్రమును లయపరిచి, ప్రతి వారిని రాకడకు రాజ్యమునకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్.